నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం. 5 విభాగాలలో 3 రోజులు కొనసాగనున్న పోటీలు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ జూడి నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ప్రకటన. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఘనంగా వీడ్కోలు. గుంటూరు డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కృషి. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో వీడియో కాన్ఫరెన్స్. జూన్ నాటికి 16 రైల్వే స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన జనసేన. సీఎం జగన్ దగ్గర ఉన్న సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారు? పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, జడ్పీ చైర్మన్ క్రిస్టీనా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన టీంలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో చాలా చక్కగా ఈ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు, అలానే ఇది శారీరక ఉత్సాహంతో పాటు ఉల్లాసంతో పాటుగా మానసిక ఉల్లాసానికి కూడా ఈ క్రీడలు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లాలో చాలామంది స్వచ్ఛందంగా పాల్గొని ఈ క్రీడల్లో విజయంతం చేసినందుకు వారందరినీ కూడా క్రీడాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలానే ఎంతోమంది ఈ క్రీడలు చూడడానికి వచ్చి వారిని ఎంకరేజ్ చేసిన వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మొత్తం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి లాస్ట్ విఆర్ఓ గ్రామ సచివాలయ సిబ్బంది ఎంప్లాయీస్ వాలంటీర్స్ వరకు చాలా చక్కగా అందరూ కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసి క్రీడలన్నింటినీ కూడా నిర్వహించాం. ఈరోజు రేపు ఎల్లుండి కూడా జిల్లా స్థాయిలో కూడా అంతే స్పిరిట్ తోటి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యలు లేకుండా. కాబట్టి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన జిల్లా యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ బదిలీ కావడంతో తుషార్ దూడిని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో తుషార్ దూడి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్య, నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ చెప్పారు. ఎస్పీసార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షోరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి, టు ఎన్షోర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా కెరీర్ చేస్తా. జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు జిల్లా పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనంపై ఎస్పీని ఊరేగించి వీడ్కోలు పలికారు. సిబ్బంది భుజాలపై ఎస్పీని ఎత్తుకుని పుష్పగుచ్చాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న 16 రైల్వే స్టేషన్ల నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామని డిఆర్ఎం రామకృష్ణ అన్నారు.
గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్దిపై కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. డిఆర్ఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అభివృద్ది అంశాలపై చర్చించారు. డివిజన్ పరిధిలో ఉన్న 16 రైల్వే స్టేషన్లను 225 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసేందుకు ఇప్పటికే అనుమతి వచ్చిందన్నారు. అన్ని స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమైనది ఏంటంటే అమృత్ స్టేషన్స్ అనేది చాలా వివరంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ పథకంలో మన గుంటూరు డివిజన్కి 16 స్టేషన్స్ నామినేట్ అయిన సంగతి మీకు అందరికీ తెలిసిందే విషయమే. ఇదంతా దీనికి ఇన్వెస్ట్మెంట్ 225 crores ఉంటుంది. ఈ 16 స్టేషన్స్లో 7 స్టేషన్స్లో ఇది 12 మీటర్ వైడ్ FOB కట్టడం జరుగుతుంది. దీనిలో ఫుడ్ ప్లాజా అలాంటి కైండ్ ఆఫ్ సెంటర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్స్ అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అన్ని 16 స్టేషన్స్లో. కొన్ని మాస్టర్ ప్లాన్స్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాము. ఎలివేషన్ కానివ్వండి, ఆర్ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్మెంట్ కానివ్వండి. ఉన్న ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే డీఎస్సీ ప్రకటన చేసిందని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఫిబ్రవరి 2 నుంచి జనంతో జనసేన కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు బోనబోయిన ప్రకటించారు. అమరావతి రోడ్లోని పార్టీ కార్యాలయంలో గాది వెంకటేశ్వరరావు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని గత 2 ఏళ్ల నుండి టీడీపీ జనసేనలు ఎదురు చూస్తున్నాయన్నారు. జనంతో జనసేన కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. పాలనను గాలికి వదిలి రాజకీయ సభలు పెడుతూ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సిద్ధమైన తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ ప్రజలు పడుతున్నటువంటి బాధలను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక వార్డుని సందర్శిస్తాం, డోర్ టు డోర్ తిరుగుతాం. ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారికి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని ఆ ప్రజలందరిని తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. గుంటూరులోనే ఉంటూ మేయర్ కావటి మనోహర్ ఏం అభివృద్ది చేశారో చెప్పాలని ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షులు కరీం డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై మేయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు షర్మిల ఎలా కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాలపై వేసుకుని సుమారుగా 6 సంవత్సరాలు జగనన్నతో పాటు నడిచి కష్టపడి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారిని సుమారుగా 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి కూడా ఇవ్వకుండా బహిష్కరిస్తూ ఆమెని వెలివేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఏ విధంగా అయితే మీ మా షర్మిలమ్మ గారిని మీరు విమర్శించారో దాన్ని వెనక్కి తీసుకొని షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న సలహాదారులు ప్రభుత్వానికి ఏ విధంగా సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యాన్ని 2029 వరకు పొడిగించడం అభినందనీయమన్నారు. ముఖ్య పట్టణాలకు మెట్రో విస్తరించడం పట్ల పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని చెప్పారు. సీఎం జగన్కు ఎంతమంది సలహాదారులు ఉన్నారు, వారంతా ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపుగా
90 మంది సలహాదారులకు 2019 నుంచి ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వారికి వృధాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సలహాదారుల విషయంలో హైకోర్టు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో అడ్వైజర్ల సలహాలు ప్రభుత్వంలో ఎలా ఎప్పుడు వాడారో సీఎం చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు ఉప సలహాదారులు నియమించారు. అసలు లిస్ట్ ఎక్కడుంది? ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు? వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు? దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే 700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. ఇంతమంది మంత్రులు ఉన్నారు, ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఏ జిల్లాలో ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు, అలవెన్సెస్, పర్క్స్ ఇచ్చారు, ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి 140 కోట్ల రూపాయలు మీరు వెచ్చించారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన, ఇంటరిమ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్రపతికి చెప్పాల్సిన. ఫిరంగిపురంలోని అతి ప్రాచీనమైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ దంపతులు తెలియజేశారు. పివి గౌరీశంకర్ గురూజీ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ గరుడాళ్వార్ వారికి, అలానే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి పలు రజతాభరణాలను భక్తుల సహకారంతో సమర్పించారు. శతాధిక గీత జ్ఞాన యజ్ఞకర్త శ్రీమన్నారాయణ ప్రసాదాచార స్వామి వారి ఆచార్యత్వాన పలు రిత్వికులు, ఆచార స్వాములు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ గురూజీ ప్రసంగిస్తూ లోక కళ్యాణార్థం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ ప్రాచీనమైన దేవస్థానంలో నిర్వహిస్తూ వస్తున్నామని, అందరికీ జయం కలగాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి రామిరెడ్డి, సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు సకల భువనాలని సంరక్షించేటువంటి ఆ వైకుంఠ లక్ష్మీనారాయణ్ణి తన భుజస్కంధాల మీద పెట్టుకొని విశ్వమంతా అట సంచరింపచేసేటువంటి మహానుభావుడు. అందుకనే వైనతేయా అంటే చాలా సంతోషపడతారట. అలాంటి స్వామివారికి ఇవాళ మాకు ప్రియమైనటువంటి ఉదాత్త వ్యక్తిత్వం, దాతృత గుణ సంపూర్ణమైనటువంటి భక్తులందరి సంపూర్ణ సహాయకారాలతో స్వామివారికి ఒక చిరుకానుక సమర్పించడం జరిగింది. వారికి ఏమివ్వగలుగుతాం? అలాంటి స్వామి అనుగ్రహం యావత్ ప్రపంచంపై ఎల్లప్పుడూ ఉండుగాక అని కోరుకుంటూ, చక్కగా పంచామృతాలతోటి, గోక్షీరాలతోటి అవు పెరుగంటుంటామాట, ఆద్యం అంటామాట, దాంతోపాటు తేనె, పంచదార, వాటితో పాటు కొబ్బరి బొండగలు కొట్టినటువంటి వాళ్ళై చక్కగా వాటితో కూడా అభిషేక కార్యక్రమం అద్భుతంగా నిర్వర్తింపచేశారు. తర్వాత స్వామివారిని దివ్యాన్ని అలంకరించినటువంటి వారై, అలాగే స్వామివారికి ఒక కిరీటాన్ని, వెండి కిరీటాన్ని అంతా చేశారు. ఎవరిచ్చారయ్యా అంటే భక్తులు ఇచ్చారయ్యా అని చెప్తున్నారు స్వామివారి మాట. అలా భక్తుల ద్వారా ఆ విధంగా సమర్పణ చేసి కన్నపత్రాలతో కూడా స్వామివారికి దివ్యమంగళ రూపాన్ని ఆ విధంగా చూసిన తర్వాత తనివి తీరా పులకరించిపోయినారన్నమాట.
కనుక పెరిగి తెరబడి సేవ చేసినట్లయితే స్వామివారిని ఎట్లయితే సంకల్పబలంతో కూడినటువంటి వారి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటామాట. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ డిఏ బకాయిలను చెల్లించి డిఎస్సీ వారికి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ విడుదల చేయాలన్నారు. 12వ పీఆర్సీ విధి విధానాలు ప్రకటించడంతో పాటు ఐఆర్ను ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి అవసరాల కోసం దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును కూడా సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మేము పొందలేనటువంటి పరిస్థితిగా ఉన్నది. మా ఖాతాలో ఉన్నటువంటి డబ్బుని, కోట్ల రూపాయల్ని ఏమవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అట్లాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు. కానీ దానికన్నా దుర్మార్గమైనటువంటి జిపిఎస్ విధానాన్ని అమల్లోకి తేవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐకుపాధ్యాయ ఫెడరేషన్గా జిపిఎస్ విధానం, సిపిఎస్ విధానం రెండు ఒకటే కాబట్టి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు చేయాలి. మరి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎలా ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంది అని అంటే మీ ఓట్లు మాకు వద్దు అని చెప్పకనే చదువుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కొంత నేర్చుకుంటుంది. ఆడ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి నియంతృత్వ ధోరణులు, వంటెద్దు పోకడలు ఆ ప్రభుత్వం దిగిపోవడానికి కారణమైన అనేది ఆడ జరుగుతున్నటువంటి విశ్లేషణ. దాని నుంచి ఈ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారుగా 15 లక్షల మంది కుటుంబాలు ఇవాళ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ దూరం చేసుకుంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగిపోతుంది. డయాబెటిక్ హైపర్ టెన్షన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. డయాబెటీస్ హైపర్ టెన్షన్ పై రాసిన పుస్తకాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు ఆవిష్కరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 30 సంవత్సరాల నుండి ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ కేసులు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. మొదట్లోనే షుగర్, బీపీ వ్యాధులను గుర్తించి ఇతర అవయవాలపై ప్రభావం పడకుండా అవసరమైన చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, ధనుంజయ రెడ్డి, డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డయాబెటీస్ అనేది ఒకవేళ వస్తే తప్పనిసరిగా వచ్చినట్టయితే మనం ఆహార అలవాట్లు, తర్వాత వ్యాయామం, ఫిజికల్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మాటికి మనకి ఏదైనా అలవాట్లు ఉంటే, అంటే లిక్కర్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, ఇంకా ఏదైనా అలవాటు, లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతి వాళ్ళకు టైం చూసుకుని పరిగెడతా ఉన్నారు. సో ఇలాంటివి మనం రైట్ అంటే పరిగెడతాం అంటే ఉద్యోగానికి వెళ్ళాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ని మనం ఎదుర్కోవాలంటే దానికి పోటీ పడవలసిందే. కానీ చిన్న చిన్న అంటే టైంకి ఒక ట్రాఫిక్ ఉంటుంది, మనం ప్లాన్డ్గా చేసుకుని 10 నిమిషాలు ముందే వెళ్ళినట్టయితే ప్రశాంతంగా వెళ్తాం. అదే నిక్ ఆఫ్ ద మూమెంట్లు కనుక అయితే టైం అయిపోయిన టైం అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి ఎవరికో వాళ్ళకి. జొన్నలగడ్డ రూరల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్ తో పాటుగా ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు బాల్యదశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, తద్వారా విద్యతో పాటు జ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్ బాగుంటుందని సొసైటీ అధ్యక్షులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బి రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు టైం మేనేజ్మెంట్, గోల్డ్ సిట్టింగ్ మరియు పలు విషయాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించే విధంగా తగిన ప్రణాళికలతో పాటుగా సమయస్ఫూర్తితో మేనేజ్ చేసుకుంటూ విద్యలో రాణించాలన్నారు. అలాగే తమ సొసైటీ చేసే కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని సొసైటీ కార్యదర్శి పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రాజేశ్వరి, మాధవి, జువ్వా జ్ఞానేశ్వర్ మరియు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సార్ చెప్పిన మేడం చెప్పిన వాటిలో కానీ డౌట్స్ ఉంటే ఏం చేయాలి ప్రశ్నిస్తారు, ప్రశ్నించండి. మీకు మొహమాటం కొద్దో ఏదో ఏదో ఒకటి సైలెంట్ ఉండిపోతారు, పక్కన ఏమనుకుంటారు ఏంటో అని ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. తర్వాత ఇంకో పాయింట్, 789 ఫార్ములా చెప్పారు,
చాలా అద్భుతంగా ఉంది 789 ఫార్ములా. ఆ ఫార్ములాని ఈ రోజు నుంచే, రేపు కాదు ఈ రోజు నుంచే ఫాలో అప్ చేయండి, ఓకేనా? తర్వాత ఇంత మల్టీ ఇచ్చాము, ఈ సంవత్సరం కూడా మీరు బాగా మంచి మార్కులు తెచ్చుకుంటే మన స్టూడెంట్స్ స్కాలర్షిప్ లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టు కానీ స్కాలర్షిప్ మీరందరికీ మీరు పోటీ పడాలి. మీ సీనియర్స్ కొంతమందికి ఇచ్చాము, వాళ్ళ కన్నా ఇంకా ఎక్కువ మంది మీరు పోటీ పడాలి. పోయినసారి వచ్చిన వాళ్ళకంటే మీరు ఎక్కువ మంది దగ్గర తెచ్చుకొని స్కాలర్షిప్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం మా సొసైటీ తరఫున. ఓకే, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త మున్సిపల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు తక్షణమే కల్పించాలన్నారు. డీఏ బకాయిలు చెల్లించడంతో పాటు సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 117ను రద్దు చేసి పీఎఫ్ సమస్యను పరిష్కరించాలన్నారు. విడుదల చేయాలని చెప్పి అదే రకంగా నిన్న తీసుకొచ్చినట్టు అప్రెంటిషిప్ ఏదైతే పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని కూడా ఈ ప్రభుత్వం గురవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీంతోపాటుగా మా పెండింగ్ బకాయిలు, ఏపీ జిల్లా బకాయిలు, పీఎఫ్లు, అలాగే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటు, మా పాఠశాల విద్యారంగాన్ని గొడ్డలు పెట్టుకు G017 రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి పాఠాలే కాదు గుణపాఠాలు చెప్పడం కూడా ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రపతి ప్రభుత్వం ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి రాబోయే యొక్క 2 నెలల్లో ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో అవి చేసేదానికి కూడా సన్నద్ధమయ్యారు. లక్ష్మీపురం త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి కళావేదికగా జరుగుతున్న శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా త్యాగరాజస్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి త్యాగరాజస్వామి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం నాట్యాచార్యులు బి సురేష్ బాబు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన త్యాగరాజస్వామి విరచిత నౌక చరిత్రం నృత్య రూపకం ఆగట్టుకుంది. కార్యక్రమంలో కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్, సలహాదారు నేతి విశ్వేశ్వరరావు, ఉపాధ్యకులు ఎస్ గిరిజాశంకర్ పాల్గొని కళాకారులను సత్కరించారు. పెదకాకాని గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ కి ఆత్మీయ సత్కారం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్రెడ్డి, జేసీ రాజకుమారి చేతుల మీదుగా ఉత్తమ గ్రంథాలయాధికారిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెదకాకాని శాఖ గ్రంథాలయాలన్నీ అభివృద్ది చేసినందుకు వేముల విజయకుమార్కి ఈ సత్కార కార్యక్రమం జరిగిందని తెలిపారు. అనంతరం పెదకాకాని గ్రామస్తులు వేముల విజయకుమార్ని దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ముస్తఫా మరియు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని మంగందాస్ నగర్ ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ ర్యాలీతో వాసవి నగర్ వరకు వచ్చి యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పాల్గొని మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలు నూరి ఫాతిమాను గెలిపించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం. 5 విభాగాలలో 3 రోజులు కొనసాగనున్న పోటీలు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు. నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ జూడి, నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ప్రకటన. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఘనంగా వీడ్కోలు. గుంటూరు డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ల అభివృద్దికి కృషి. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో వీడియో కాన్ఫరెన్స్. జూన్ నాటికి 16 రైల్వే స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి. కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన జనసేన, సీఎం జగన్ దగ్గర ఉన్న సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారు? పిఏసీ చైర్మన్ ఆదర్ల మనోహర్ సూటి ప్రశ్న. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.